సికింద్రాబాద్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఉజ్జయిని మహంకాళి ఆలయం. వందల సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారు పేరు మహంకాళి అయినా ఈ ప్రాంతీయుల చేత గ్రామదేవతగా ఆరాధనలందుకుంటోంది. ప్రతి ప్రాంతంలోని ఆలయాల వెనుక అందులోని దైవం వెనుక ఏదో ఒక కథ ఉంటుంది. మరి ఈ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఈ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1813 సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారట. ఈ వార్త తెలిసిన అతడు తనతో పాటు ఉన్న వారితో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంతంలోని ప్రజలను రక్షించమని, అక్కడ ఆ వ్యాధి తగ్గితే తమ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఒక ఆలయం కట్టిస్తామని మొక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చాడు. అతను తిరిగి వచ్చేసరికి ఇక్కడ వ్యాధి మటుమాయమైంది. ఇదంతా మహాకాళి అమ్మవారి కరుణ అని, తన మొక్కులు ఫలించాయి అన్న సంతోషంలో ఆ సైనికుడు తను మొక్కుకున్న విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో, అంటే ప్రస్తుతం అమ్మవారి గుడి ఉన్న ప్రాంతంలో, కట్టెలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళి అన్న పేరుతో పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావడంతో సికింద్రాబాద్ లో అమ్మవారి జాతర కూడా ఆషాఢంలోనే జరపాలని ఆయన నిర్ణయించి అలాగే జాతర చేయడం మొదలుపెట్టారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు ఏర్పాటు చేసే పనిలో, అక్కడకు సమీపంలోనే ఉన్న ఒక పాడుబడ్డ బావిని బాగు చేసే పనిలో అక్కడ మాణిక్యాల అమ్మవారి విగ్రహం దొరికిందట. వెంటనే ఆ విగ్రహాన్ని మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా పిలవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇక్కడ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢంలోనూ సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1864 సంవత్సరంలో మొదట ఏర్పాటు చేసిన కట్టె విగ్రహం తీసేసి ఇప్పుడున్న మహంకాళి మాణిక్యాల దేవి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢంలో గోల్కొండ బోనాలు ప్రారంభమైన తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం వస్తారు. ఇవి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయ విశేషాలు.